గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయాలు లేక గిరిజన పుత్రులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. శివారు ప్రాంతాల్లో గిరిజనులకు వైద్యం అందక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చికిత్స నిమిత్తం డోలి కట్టి హాస్పిటల్స్ కు తరలిస్తున్నారు. విజయనగరం జిల్లా సాలూరు మండలం కొదమ పంచాయతీ సిరివరు గ్రామంలో సీదరపు రాము అనే వ్యక్తి గత వారం రోజులుగా జ్వరం వాంతులతో బాధపడుతున్నాడు. ఆ గ్రామంలో వైద్య సదుపాయం లేక గిరిజనులు 4 కిలోమీటర్లు డోలి కట్టి ఆ వ్యక్తిని ఒరిస్సాలో ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు నేను ఒక విషయం మీకు అందరికీ నేను చెప్పాలనుకుంటున్నాను. ఆ విషయం ఏమిటంటే మా ఊరు సిరివరు గ్రామం అండి, కొదమ పంచాయతీ, మాకు మండలం సాలూరు వస్తుంది, డిస్ట్రిక్ట్ విజయనగరం. అయితే ఈరోజు అనగా శుక్రవారం ఈనాడు శుక్రవారం ఈరోజు మేము ఏం చేయాలనుకుంటున్నామంటే, మరియు ఈ యొక్క వ్యక్తికి చాలా రోజుల నుంచి అంటే వారం రోజులు 1 వీక్లో అవుతున్నాడు చాలా అనారోగ్యం పాడైపోయి నీరసంతో మరి ఇంట్లోనే మంచంలో పడి ఉండగా మేము ఏదో ఒక విధంగా ఎలాగైనా హాస్పిటల్కి మేము తరలించాలనేటువంటి సదుద్దేశంతోనే ఈ వ్యక్తిని మేము తీసుకెళ్తున్నాము. అయితే మేము తీసుకెళ్తుంది అయితే మాత్రం మేము ఆంధ్ర నుంచి అయితే మేము తీసుకెళ్ళటం లేదండి, మేము ఒరిస్సా నుంచి మేము తీసుకెళ్లాలనుకుంటున్నాము. ఎందుకు ఒరిస్సా నుంచి తీసుకువెళ్ళవలసింది ఉంటుంది అంటే, ఇక్కడ మా ఊరు నుంచి ఒరిస్సాకి నడుచుకుంటూ వెళ్ళడానికి లేదా మోసుకొని తీసుకుని వెళ్ళడానికి ఇంచుమించు 4 కిలోమీటర్లు అందునిమిత్తమై మోసుకొని ఒరిస్సా నుంచి తీసుకెళ్తున్నాము. ఇప్పుడు ఆంధ్ర నుంచి మేము కింద తీసుకెళ్దామన్నా మా ఊరు నుంచి అక్కడికి దుబ్బేరు తరలించడానికి మినిమం 15 కిలోమీటర్లు, మెండెంగు 12 కిలోమీటర్లు. అంతదూ మాకు కష్టం.